हाई फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स। फ्रेंड्स ई वीडियो यूट्यूब मोनेटाइजेशन की ए विधंगा अप्लाई चेसुकोवालो इप्पुडैते चेप्पबोतुन्नानु। यूट्यूब मोनेटाइजेशन की अप्लाई चेयालंटे खच्चितंगा मनकैते ओक यूट्यूब अनेदी ओक टारगेट पेट्टुंदन्नमाट। टारगेट नैते మనం రీచ్ కావాలి తెలుసు కదా। 1k సబ్‌స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ అనేది వాచింగ్ అవర్స్ అనేది ఉండాలన్నమాట। ఓకేనా, ఇప్పుడైతే దీని కోసం ఏం చేయాలంటే ముందుగా అయితే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్। క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాక మీరు సర్చ్ బార్లోని studio.youtube.com అని టైప్ చేసి సర్చ్ చేసినట్లయితే studio.youtube.com ఓకే సర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవడం అయితే జరుగుతుందన్నమాట। ఇక్కడ చూడండి లాగిన్ అని ఉంటుందన్నమాట, దానిపైన క్లిక్ చేయండి। ఓకే, లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్ మీ ఛానల్ అనేది ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా। ఓకేనా, ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి లెఫ్ట్ సైడ్లోని ఆ కార్నర్లోనే చూడండి డాలర్ సింబల్ ఉంది కదా, డాలర్ సింబల్ పైన క్లిక్ చేయండి। ఈ డాలర్ సింబల్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అనమాట। ఓకేనా, 1k సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచింగ్ అవర్స్ అది కంప్లీట్ అయిపోయినాక మీకైతే ఇది ఎనేబుల్ అవుతుంది అనమాట। ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా, అలా రావాలన్నమాట। మీరు చూడొచ్చు పైన అప్లై నౌ అని ఉందన్నమాట। ఓకే, మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారో అలాగే వాచింగ్ అవర్స్ ఎన్ని వచ్చినాయి అనేది ఇక్కడైతే మీకు షో చేయడం అయితే జరుగుతుంది అనమాట। కింది మీరు ఇక్కడ చూడవచ్చు ఓకేనా, ఇక్కడ వచ్చేసి 1000 అబోవ్ ఉన్నాయన్నమాట సబ్స్క్రైబర్స్। ఓకేనా, 1010 ఇలా ఉన్నాయి। నెక్స్ట్ మనకి వాచింగ్ అవర్స్ కూడా పక్కన షో చేస్తుంది అయితే ఒకటి ఫ్రెండ్స్, దీనికంటే ముందు మీరు ఏం చేయాలంటే 2-step వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలి। పైన అప్లై నౌ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్। నెక్స్ట్ మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది। ఇక్కడ 3 steps ప్రాసెస్ ఉంటుందన్నమాట। ఓకేనా, ఇది కొంచెం కేర్గా చేయాలన్నమాట। ఓకేనా, ఫస్ట్ స్టెప్ అయితే సింపుల్గా అయిపోతుంది। ఇక్కడ చూడండి స్టార్ట్ అని ఉందా, ఫస్ట్ స్టెప్లో స్టార్ట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్। ఇప్పుడు కిందికి ఇలా స్క్రాల్ చేయండి, ఓకే ఇంకా అలా డ్రాగ్ చేయండి। లాస్ట్లో ఒక బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వండి, టిక్ మార్క్ ఇచ్చి యాక్సెప్ట్ చేయండి। ఓకే, ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే, ఇది సింపుల్ అన్నమాట, చాలా సింపుల్। సెకండ్ ప్రాసెస్ అనేది చాలా కేర్గా చేయాలి। ఓకే, ఇది కొంచెం లెంతీగా ఉంటుంది। ఓకే, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అని వచ్చిందా, సెకండ్ ఆప్షన్లో ఫస్ట్ డిజేబుల్ ఉండింది, ఇప్పుడు ఎనేబుల్ అయింది, స్టార్ట్ పైన క్లిక్ చేయండి। ఓకేనా, ఇప్పుడు మనకు ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది। ఇప్పుడు ఈ బాక్స్లో క్లిక్ చేయండి, క్లిక్ చేశాక ఎస్ ఐ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్, నో ఐ డోంట్ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అండ్ ఐ డోంట్ నో అని చెప్పేసి ఉంటుందన్నమాట। చూడండి ఫ్రెండ్స్, ఇదివరకే మీకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉండి మీరు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే కనుక మీరు డైరెక్ట్ దానికి లింక్ చేసుకోవచ్చు అన్నమాట। ఓకేనా, స్పెసిఫిక్గా మళ్ళీ మీరు దానికి సెపరేట్గా ఒక యాడ్సెన్స్ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవడానికి లేదు। ఓకేనా, అలా చేసుకుంటే కనుక రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఓకేనా, అందుకే ఆప్షన్ ఇచ్చాడు మీకు. అటు ఉండి ఉంటే ఎస్ ఐ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఆ యాడ్సెన్స్ అకౌంట్కి మీరైతే లింక్ చేసుకోవచ్చు। ఓకేనా, మళ్ళీ స్పెసిఫిక్గా అయితే మీరైతే కొత్తగా యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు। ఓకేనా, ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేస్తున్నాను అన్నమాట। అర్థమైందా? మీకు ఆల్రెడీ మోనటైజ్ అయ్యి ఉన్న ఛానల్ ఉంది, ఇది సెకండ్ ఛానల్ అనుకోండి, అప్పుడు డైరెక్ట్ మీరు ఆ యాడ్సెన్స్ అకౌంట్కి దీన్ని లింక్ చేసుకోవచ్చు। ఓకేనా, క్లియర్ కదా? ఇప్పుడైతే కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్। ఓకేనా, ఇప్పుడు మెయిల్ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అయితే అడుగుతుందన్నమాట। మీరు డైరెక్ట్ యూట్యూబ్కి ఏదైతే మెయిల్ ఉంటుందో ఆ మెయిల్తో మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట। ఇక్కడ మీ యొక్క ఛానల్ లింక్ వస్తుందన్నమాట చూడండి। నెక్స్ట్ అక్కడ గెట్ మోర్ అవుట్ ఆఫ్ యాడ్సెన్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట। ఎస్ సెండ్ మీ కస్టమైజ్డ్ హెల్ప్ అండ్ పెర్ఫార్మెన్స్ సజెషన్స్ అని ఉంటుందన్నమాట। దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్। ఓకే, నెక్స్ట్ మనకి సెలెక్ట్ యువర్ కంట్రీ ఆర్ టెరిటోరీ అని చెప్పేసి ఉంటుందన్నమాట। దీనిపైన క్లిక్ చేసి మన కంట్రీ ఇండియాని సెలెక్ట్ చేసుకుంటారనమాట। సెలెక్ట్ చేసుకున్నాక కిందికి ఇలా స్క్రాల్ చేయండి ఫ్రెండ్స్। ఓకే, చేశాక లాస్ట్లో ఇక్కడ చూడండి ఎస్ ఐ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట। ఈ బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వండి, టిక్ మార్క్ ఇచ్చేసి క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి। నెక్స్ట్ ఓకే, ఇప్పుడు కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట। ఎక్కడ ఏంటంటే మన అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట। అడ్రస్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, ఎందుకంటే మనకి యూట్యూబ్ నుంచి ఒక పిన్ పంపిస్తారనమాట। ఓకేనా, అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నాకు ఓల్డ్ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసింది, నేమ్ దగ్గర ఓకే. ఇక్కడైతే మన నేమ్ రావాలి, ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా, ఇది తీసేసి నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఫుల్ నేము ఇంటి పేరుతో సహా ఇవ్వండి. ఓకే, ఇచ్చాక నెక్స్ట్ అడ్రస్ లైన్ 1 అడ్రస్ లైన్ 2 అని ఉంటుందన్నమాట. ఓకే, అడ్రస్ లైన్ 1లోని డోర్ నెంబరు అండ్ మీ యొక్క స్ట్రీట్ నేమ్ అనేది మెన్షన్ చేయండి, అలాగే విలేజ్ నేమ్ కూడా. నెక్స్ట్ అడ్రస్ లైన్ 2లోని మీ యొక్క మండలము అండ్ డిస్ట్రిక్ట్ అనేది మెన్షన్ చేయండి. సిటీ దగ్గర మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్, ఓన్లీ మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో డిస్ట్రిక్ట్ నేమ్ని అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేశాక నెక్స్ట్ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ అని. చివరిలో మీ యొక్క మొబైల్ నెంబరు. ఓకేనా, అది మీ ఇష్టం, నచ్చితే ఇవ్వండి లేదంటే లేదు, ఆప్షనల్ మాత్రమే. ఓకేనా, మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక చివరిలో సబ్మిట్ అని ఉంటుందన్నమాట. లాస్ట్లో రైట్ సైడ్ సబ్మిట్ పైన క్లిక్ చేశారంటే కనుక రీడైరెక్ట్ అవుతాయి అన్నమాట మీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం. ఓకే, వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. ఓకే, ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి వచ్చిందనమాట. ఓకే, ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నది అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ స్టెప్ అనేది వాళ్ళు అప్రూవల్ ఇవ్వనన్నమాట. ఓకేనా, ఇదేంటంటే వాళ్ళు వెరిఫై చేశాక అంతా ఓకే అనుకుంటే కనుక ఓకే, వాళ్ళైతే అప్రూవల్ ఇచ్చాక మనకైతే మెయిల్ వస్తుందన్నమాట, కంగ్రాట్స్ అని చెప్పేసి. ఓకేనా, వితిన్ 2-3 డేస్లో కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మెయిల్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా, మీరు ఇక్కడ చూడవచ్చు థర్డ్ స్టేజ్లో మనకి స్టాంప్ సింబల్ ఉంది. ఓకే కదా, ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.